వందే పరమ పావనమైన ఆషాఢ పూర్ణిమ పర్వదినమిది పూర్ణిమ అనగానే ఆధ్యాత్మిక సాధనలకి చాలా యోగ్యమైనది అందున ఈ ఆషాఢ పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉన్నది దీని గురు పూర్ణిమ అని ప్రసిద్ధి ఇక్కడ నుంచి క్రమంగా చాతుర్మాసాల్లో వచ్చే పూర్ణిమలన్నీ కూడాను జ్ఞానప్రధానమైనటువంటి పూర్ణిమలు జ్ఞానం అనగానే అధ్యాత్మ జ్ఞానమే జ్ఞానం సృష్టిలో విద్యలు ఎన్నైనా ఉండవచ్చుగాక కానీ అధ్యాత్మ విద్య విద్యానాం అని భగవద్గీతలో చెప్పినట్లుగా విద్యలన్నింటిలోకి అధ్యాత్మ విద్య చాలా గొప్పది మిగిలినవన్నీ భౌతికమైన సుఖదుఖాలకు మాత్రమే పరిమితం ఉంటాయి జీవుణ్ణి తరింపజేసే విద్య అధ్యాత్మ విద్య అందుకే విద్య ఎవరు బోధిస్తారో అతన్ని సద్గురువుగా భావన చేసి ఆరాధించాలి అసలు ఒక్క అక్షరం నేర్పిన వాడినైనా సరే గురువుగా గౌరవించవలసిందే అని మనకు శాస్త్రం చెప్తున్నది అందుకు విద్యలు పరావిద్యలు అపరావిద్యలు అని రెండు విధములుగా చెప్పబడుతుంటాయి అపరావిద్యలు అంటే లౌకికమైన విద్యలన్నీ కూడా అందులో వస్తాయి ఇక పరావిద్య అంటే బ్రహ్మ విద్య మోక్షానికి పనికొచ్చే ఆధ్యాత్మ విద్య ఈ రెండు విద్యలు చెప్పేవాళ్ళు గురువులే ప్రతి వారిని గౌరవించాలి అందున పరావిద్య చెప్పినటువంటి వారిని మనం భగవంతుడితో సమానముగా ఆరాధించుకోవాలి అందుకు గురువు ఆరాధనలో గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిజానికి ఈ శ్లోకం భారతదేశంలో ప్రతివారికి ఇంచుమించు వచ్చు అంత ప్రసిద్ధి చెందింది దీని బట్టి గురువుని ఎలా భావించాలి అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన పరబ్రహ్మగా భావించి ఆరాధించాలి అని దీని యొక్క భావం అయితే బ్రహ్మ విష్ణు శివస్వరూపం గురువులో కనబడుతుంది అందుకు భారతీయ సంస్కృతి ప్రకారం సృష్టి స్థితి లైలికి హేతువైన పరమాత్మ కూడా ఉన్నాడు ఆయనే పరబ్రహ్మ అంటారు పరబ్రహ్మ అంటే అన్నిటికి అతీతమై అన్నిటిని మించిపోయి ఉండేటువంటి తత్వము పరబ్రహ్మతత్వం అదే స్థితి లైలు చేసేటప్పుడు బ్రహ్మ విష్ణు శివాత్మకుగా ఉన్నది కనుక వీరు ముగ్గురు ఒకే పరబ్రహ్మ యొక్క స్వరూపము అలాంటి స్వరూపమే గురువు అని భావించాలిట ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది మనం గమనించినట్లయితే బ్రహ్మానగా సృష్టికర్త విష్ణువు అంటే స్థితికర్త రుద్రుడు అంటే లయకర్త లీనము చేయువాడు అర్థం అంటే మరుగుపరచువాడు లీనము చేయువాడు అని ఏదైనా పని ప్రారంభించడం సృష్టి అనుకుంటే ఆ పనిని చక్కగా కొనసాగించని స్థితి అనుకుంటే దానిని పూర్తి చేసి ఫలం పొందడం లయం ఈ మూడు ఒక పనిలో మూడు భాగాలు ఆ మూడు ఒకే చైతన్యం వల్ల నడుస్తాయి కానీ ఆ పని యొక్క స్థితి బట్టి మూడు పేర్లు అదేవిధంగా మామూలు మానవుణ్ణి వివేక వైరాగ్యాలు కలిగించి అతడి జ్ఞానాన్నిచ్చి ఒక జ్ఞాన శరీరాన్ని సృష్టిస్తారు గురువు అప్పుడు అతడు బ్రహ్మదేవుడే ఎందుకంటే మనలో జ్ఞానాన్ని సృష్టించాడు అతడు ఆ సృష్టించిన వివేకాన్ని జ్ఞానాన్ని క్రమంగా మార్గం చూపిస్తూ పెంచి పోషిస్తాడు స్థితి కల్పిస్తాడు దానికి ఆ జ్ఞానానికి అప్పుడు అతడు విష్ణువు క్రమంగా ఈ జ్ఞానం ద్వారా ఆ జీవుణ్ణి పరమాత్మను లయం చేయిస్తాడు ఆ లయం చేసేటప్పుడు అతడే శివుడయ్యాడు కనుకనే జ్ఞానాన్ని పుట్టించి పెంచి పరమాత్మలో లయం చేసేటువంటి గురువు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అని భావించాలి ఇది మన శాస్త్రం చెప్తున్నటువంటి గొప్ప భావం అందుకు ఈ శ్లోకం ప్రసిద్ధి చెందింది అయితే అలాంటి బ్రహ్మ విష్ణు శివాత్మకమైన గురుస్వరూపం ఎవరా అంటే వ్యాస వ్యాసభగవాన్ను ఆ విధంగా చూపించారు అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ అని వర్ణించారు వ్యాసభగవానుడికి అసలు పేరు కృష్ణుడు ఆయన పుట్టినప్పుడు ఆ తల్లి సత్యవతి పెట్టినటువంటి పేరు కృష్ణుడు పరాసర మహర్షి తపస్సు చేస్తూ ఉండగా నారాయణు యొక్క తేజస్సు ఆయనలో ప్రవేశించి నారాయణ ప్రేరణ చేత ఒక అప్సరకాంత సత్యవతి అని స్త్రీగా అవతరించినప్పుడు నారాయణుడు అవతరించడానికి తగ్గ క్షేత్రం అది అని ప్రేరణ గ్రహించి పరాసర మహర్షి ద్వారా నారాయణ తేజం ఆ తల్లిలో ప్రవేశింపజేయబడి అప్పటికప్పుడు సజ్జోగర్భముగా ఒక తపఫలంగా ఆవిర్భవించిన దీవియందు ఉద్భవించాడు వ్యాసదేవుడు పుడుతూనే ఒక యోగ్యమైన స్వరూపంతో ఆయన వ్యక్తమయ్యాడు అందుకు ఆయనకి కృష్ణుడు అని పేరు ద్వీపమునందు ఉద్భవించాడు గనక ద్వైపాయనుడు అని పేరు నల్లని కాంతులతో ఉంటాట మేఘమవలే ప్రకాశిస్తూ ఉంటాడు అందుకే ప్రాంశు తను భాసితు దండధారు పింగాంశు జటా ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణ మృగ చర్మ కృతోత్తర కుర్చు భారతీ వంశ వివర్ధను త్రిదశవందితు సాత్యవతేయు గొల్చెదన్ అంటారు తిక్కన గారు భారతంలో వ్యాసదేవుడికి నమస్కారం చేస్తూ ఛాయతో ప్రకాశిస్తూ తేజోమయమైన రూపంతో వర్చస్సుతో ఉంటారు వ్యాసులు వారు అందుకని పేరు కాంతికి తగ్గట్టుగా కృష్ణ వచ్చింది ద్వైపాయనుడు అని కూడా పేరున్నది ఆయన వేదములను వ్యాసం చేసి వ్యాస దేవుడయ్యాడు ఆయన పైగా ఆయనకు బాధరాయుడు అని కూడా పేరున్నది అంటే బదరికాశ్రమంలో సాధన చేసి గ్రంథరచన చేసినందుకు ఆయన ఈ నిరంతరం బదరికాశ్రమంలో నేటికి ఉంటారని శాస్త్రంలో ప్రసిద్ధి ఇప్పటికీ బదరికాశ్రమం దగ్గర వ్యాస గుహ అని ఉన్నది అందుకు బాధరాయనుడని పేరు కూడా ఆయనకున్నది ఆ వ్యాసుడే మనందరికీ అసలైన గురువు ఎందుకంటే ఈరోజు మనం ఒక సంస్కృతి ఒక సంస్కారము ఒక ధర్మము వేదాంతము విజ్ఞానము ఉపాసన ఇవన్నీ మాట్లాడుతున్నాము అంటే ఇవన్నీ మనకు లభించినది వ్యాసుని ద్వారానే కావలసినవన్నీ వ్యాస మనకు అమర్చి పెట్టాడు దాన్ని సరైన గురువుల ద్వారా మనం గ్రహించాలి వ్యాసుడి విజ్ఞానాన్ని మనకు ఎవరు బోధిస్తారో వారిని మనం వ్యాసరూపంతో గురురూపంతో ఆరాధించుకుని వ్యాసునికి నమస్కరించాలి అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ నమో నమ